నేను జిఆర్ మహర్షి. ఇప్పుడు చంద్రబాబు గారి గురించి కాసేపు మాట్లాడుకుందాం. చంద్రబాబు గారి గురించి ఏం మాట్లాడతాం? ఆయన పాపం జైల్లో ఉన్నారు, బెయిల్ కూడా లేకుండా. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు కొత్తగా మాట్లాడేదానికి ఏముంది? ఆయన స్వయం కృతాపరాధంతో సరే, ఆయన అవినీతి చేశాడా చేయలేదా అనేది పక్కన పెడితే, కోర్టుల్లో కేసులు ఉన్నాయి కాబట్టి కోర్టు ఏది నమ్మితే ఆ రకంగా శిక్ష విధిస్తారు. ఆ శిక్ష ప్రకారము మనం శిక్షను అనుభవించాలి. శిక్షను అనుభవిస్తూనే పైకోర్టులకు ఇంకా ఇతరత్ర కోర్టులకు లాయర్ల ద్వారా వాదనలు వినిపించి మనం బెయిల్ మీద రావడం, ఇదే జరగాలి. ఇది మామూలుగా న్యాయమైన లా ప్రొసీజర్. ఇది లా ప్రొసీజర్ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు ఒక రేంజ్ నాయకుడు, ఆయన చాణక్యుడు, ఆయన లౌక్యము, ఆయన మామూలుగా ఉండడు, ఆయన స్టెప్ వేస్తే వేరే లెవెల్లో ఉంటుంది. ఇలా అంతా ఇంతకాలం బిల్డప్ పిచ్చుకుంటూ వచ్చారు కదా, ఈ బిల్డప్ అంతా ఇప్పుడు ఏమైపోయిందంటే రివర్స్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు రివర్స్ అయిపోయే పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబు వీక్ అయిపోయినాడు, బలహీన పడ్డాడు అనేది అందరికీ అర్థమైపోయింది. అందరికీ అర్థమైపోయినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని విపరీతంగా భయానికి గురి చేస్తున్నారు. అట్లా భయానికి గురి చేసిన వాళ్ళు మొదటి వ్యక్తి పవన్ కళ్యాణే అనేది అందరికీ అనుమానం. ఎందుకు అనుమానం అంటే జగన్ అనే వ్యక్తిని ఓడించాలి అంటే అందరూ కలిస్తే తప్ప ఓడించలేము. జగన్ను ఇండిపెండెంట్గా, మీరు తెలుగుదేశం ఇండిపెండెంట్గా కనుక పోటీ చేస్తే జగన్ను ఓడించడం అసాధ్యము, కాబట్టి మనం అందరం కలిసి పోటీ చేద్దాము అని పవన్ కళ్యాణ్ జైల్లో ఆయనకి ఏదో చెప్పినట్టున్నాడు. ఏం చెప్పాడో మనకు తెలీదు. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడంటే పొత్తులు మేము రెడీ రెడీ అన్నాడు. అంటే ఏమిటి పవన్ కళ్యాణ్ ఉద్దేశం అంటే? ఎంతో మామూలుగా పొత్తులు అంటే ఏ 15 సీట్లో 20 సీట్లో చంద్రబాబు ఇస్తాడు కాబట్టి, అలా కాకుండా చంద్రబాబుని భయభ్రాంతులకు గురి చేస్తే ఇంకొక 20-30 సీట్లు ఎక్కువ ఇస్తాడు. చంద్రబాబును ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటారు దీన్ని. అయ్యా నువ్వు ఇండిపెండెంట్గా పోయినావంటే గ్యారంటీ ఓడిపోతావు, మనందరం కలిసి ఉండాల్సిందే, నీ ఇష్టం ఆ పని నీ ఇష్టము అనే ఒక మూడ్ క్రియేట్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ మరిన్ని ఎక్కువ సీట్లు తెచ్చుకుంటారా? మరిన్ని ఎక్కువ సీట్లు తెచ్చుకోవడం వల్ల ఆయన అవన్నీ గెలవాలి కదా. ఇప్పుడు టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ కలిసి ఒక 40 సీట్లలో పోటీ, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు అనుకుందాం. ఈ 40 సీట్లలో ఉన్న టీడీపీ క్యాడరు వాళ్ళ పరిస్థితి అసలు టీడీపీకి చంద్రబాబు అక్కడికి ఏమన్నాడు ఈ పొత్తుల గురించి అది ఎవరికి తెలియదు. టీడీపీకి ఏమైనా ఈ పొత్తు అంటే చాలా ఇష్టము, ప్రేమ, అభిమానము ఏమన్నా ఉన్నాయంటే అవి తెలియదు. ఎందుకంటే లోకేష్ కానీ అదే సమయంలో అక్కడ ఉన్న బాలకృష్ణ కానీ వీళ్ళందరూ కూడా ఎవరు కూడా జనసేన అనే పార్టీ ఒక అద్భుతమైన పార్టీ, ఆ అద్భుతమైన పార్టీతో కలిసి సార్ మేము ఎన్నికలకు పోతున్నాము, ఈ ఎన్నికల్లో మేము విజయ దుందుబి మోదిస్తాము ఇలాంటి మాటలు ఎవరు ఏం మాట్లాడలేదు. ఒక పవన్ కళ్యాణే మాడుతున్నాడు. ఏం మాడుతున్నాడంటే ఆయన ఈసారి జగన్ని మామూలుగా ఓడించాము మేము అంటున్నాడు. జగన్ని ఎలా ఓడిస్తారు అంటే మళ్ళీ ఆయన దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఆయన పార్టీకి ఒకవేళ అన్న ఆయన అనుకున్నట్టుగానే ఒక 40 సీట్లు తెచ్చుకున్నారు అనుకోండి, ఈ బార్గెనింగ్ కెపాసిటీ పెంచుకొని, ఈ బార్గెనింగ్ కెపాసిటీలో ఒక 40 సీట్లు, ఒక 5 పార్లమెంట్ సీట్లు పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నాడు అని అనుకుంటే, ఈ 40 సీట్లు ఆ పార్లమెంట్ సీట్లలో ఎవరు పోటీ చేస్తారో, ఎక్కడ పోటీ చేస్తారో, ఏ నియోజకవర్గాలు, అక్కడ నాయకుడు ఎవరు ఆయనకు కూడా తెలియదు. ఎందుకంటే ఇంతకాలం పవన్ కళ్యాణ్ వెంట మనకు కనబడింది నాదెండ్ల మనోహరు, ఎప్పుడైనా వాళ్ళన్న నాగబాబు కనిపిస్తారు తప్ప పవన్ కళ్యాణ్ వెంట అదిగో వీళ్ళు క్యాండిడేట్లు, వీళ్ళు అద్భుతం, ఈ నియోజకవర్గాల్లో మామూలుగా లేదు జనసేన బలం, ఈ నియోజకవర్గాల్లో జనసేన నాయకులు చాలా సాలిడ్గా స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పుకునేవాళ్ళు ఎవరు లేరు మనకు. అందువల్ల పవన్ కళ్యాణ్ ముందు చేయాల్సింది ఏంటంటే ఈ పొత్తులు, బార్గెనింగ్ ఇది కాదు ఆయన మాట్లాడాల్సింది. జగన్ను ఓడిస్తాను, జగన్ సంగతి చూస్తాను, తర్వాత అది ఎలక్షన్లు వస్తాయి, ఇంకా టైం ఉంది, దానికి ఒక 6-7 నెలలు టైం ఉంది, అప్పుడు కావాలంటే ఎవరిని ఎవరు ఓడిస్తారనేది చూసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ పవన్ కళ్యాణ్ చేయాల్సింది ఏంటంటే జనసేనను కనీసం తాను ఎంచుకున్న నియోజకవర్గాలు ఏవో ఉంటాయి కదా ఆయన మైండ్లో, ఆయన ఏం చెప్పక్కర్లేదు. జనసేనకి ఒక 40 నియోజకవర్గాలు ఆయన మైండ్లో ఉన్నాయనుకుందాం. ఈ 40 నియోజకవర్గాల్లో దానికి పార్టీ సంస్థాగత నిర్మాణం ఏంది, పార్టీ ఉంది, ఆ నియోజకవర్గాలు ఎన్ని బూతులు ఉంటాయా, బూత్ కమిటీలు ఉన్నాయా, అక్కడ నాయకులు ఉన్నారా, నాయకులకు ఉన్న కెపాసిటీ ఎంత, ఇవన్నీ కూడా ఆయన ఆలోచించుకోకుండా కేవలము ముందస్తుగా పొత్తుల గురించి, దాని గురించి, దీని గురించి మాడేస్తున్నారు. సరే పవన్ కళ్యాణ్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు ఎంత వీక్గా ఉన్నాడు, చంద్రబాబుకు మిగతా పార్టీలు వాళ్ళు కూడా పెద్దగా మద్దతు ప్రకటించకుండా ఊరికే కూల్గా ఎందుకున్నారంటే వాళ్ళు కూడా ఏదో బార్గెనింగ్, చంద్రబాబుతో ఏదో ఒకటి బార్గెనింగ్ చేసి ఎన్నో కొన్ని సీట్లు తెచ్చుకోవాలనే మూడ్లో ఉన్నారు. రకరకాల పార్టీలు, తిన్నాచితగా పార్టీలు అంటే వాళ్ళకు కూడా ఒక పార్లమెంటు సీటు, ఒక 5 అసెంబ్లీ సీట్లు ఇట్లా అందరికీ ఇచ్చుకుంటే ఒక రేపు ఇంకా బీజేపీ ఇంకా ఏం క్లారిటీ లేదు. బీజేపీ ఈ అలయన్స్లోకి వస్తుందో రాదో,
ఎవరికి తెలియదు, ఊరికే పవన్ కళ్యాణ్ అంటున్నాడు వచ్చేస్తుంది వచ్చేస్తుందని. కానీ బీజేపీ వాళ్ళు ఇంతవరకు ఇదమత్తంగా చెప్పలేదు, వస్తారు అనడానికి రారు అనడానికి కూడా ఏ గ్యారంటీ లేదు. ఒకవేళ బీజేపీ కూడా వచ్చింది అనుకుందాం, బీజేపీ వస్తే వాళ్ళు కూడా నేషనల్ పార్టీ కాబట్టి వాళ్ళు కూడా సింహభాగమే అడుగుతారు, ఊరికి 5-3 సీట్లతో ఏం ఊరుకోరు కదా. ఈ లెక్క అందరికీ పంచుకుంటూ పోయినాడు అనుకో చంద్రబాబు, చంద్రబాబుకు మిగిలేవన్నీ, చంద్రబాబు ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడు, అసలు తెలుగుదేశాన్ని అసలు తానే సోలోగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి అదిగో మేము అధికారం లేక వచ్చేస్తున్నాం, ఇదిగో మేము అధికారం లేక వచ్చేస్తున్నాం, వాళ్ళు రెడ్ డైరీలో వాడి పేరు రాశా, వీడి పేరు రాశా, 150 మంది లిస్ట్ వేసినా నేను వాళ్ళని రోడ్డు మీద ఉరికిచ్చి ఉరికిచ్చి తంతాము ఇవన్నీ మాడుతున్నాడు కదా. లోకేష్ శివగలం పాదయాత్రలో అందరికీ హెచ్చరికలు ఇవన్నీ చేశాడు. ఇవన్నీ హెచ్చరికలు ఇవన్నీ చేసిన లోకేష్ మరి వీళ్ళందరికీ పంచుకుంటూ పోతే మొత్తం మిగిలే సీట్లన్నీ చంద్రబాబు దగ్గర. చంద్రబాబు ఎందుకంత వీక్ అయిపోయాడు, ఎందుకంత బలహీనపడ్డాడు, ఎందుకంత బలహీనపడ్డాడంటే అవినీతి కేసులో ఆయన సాలిడ్గా ఈసారి ఇరుక్కునేశాడు. సాలిడ్గా ఇరుక్కోవడం వల్ల ఆ బెయిల్ అనేది అంత సులభంగా ఉన్నట్టుగా లేదు, ఆ బెయిల్కి ఇంకా టైం పట్టేటట్టుంది. అంటే ఎన్నికల నాటికి ఆయన బయట ఉంటారో లోపల ఉంటారో కూడా తెలియదు. అదేవిధంగా లోకేష్ను కూడా రేపు ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలోనూ అరెస్ట్ చేస్తే ఇద్దరు మెయిన్, అంటే ఇప్పుడు తెలుగుదేశానికి చాలామంది నాయకులు చాలామంది వాళ్ళకు ఉండొచ్చు కూడా, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, బోలెడంతమంది ఉండొచ్చు, ఎవరున్నా కూడా మూల విరాట్ చంద్రబాబు నాయుడే కదా. చంద్రబాబు నాయుడు మూల విరాట్ అయినప్పుడు ఆయన కొడుకు చిన్న విరాట్ అనుకుందాం, వీళ్ళిద్దరూ కలిసే కదా ఇది మొత్తం రాజకీయం అంతా, స్టేట్ రాజకీయం అంతా మేము నడిపించేస్తాం నడుపుతున్నాం అంటున్నారు. మిగతా వాళ్ళంతా ఏంది, ఊరికే వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలకు పరిమితం, పత్రికా ప్రకటనలకు పరిమితం వాళ్ళు. వాళ్ళు వీళ్ళిద్దరూ జైలుకు పోతే దాన్ని మళ్ళీ నడిపేవాళ్ళు ఎవరు, బ్రాహ్మణి గారు నడుపుతారు అంటున్నారు. బ్రాహ్మణి గారు ఎలా నడుపుతారు, ఆమె మామూలుగా ఆమె ఫీల్డ్ కాదు కదా. ఇప్పుడు ఎవరైనా సరే హఠాత్తుగా తమ రంగాన్ని మార్చుకొని కొత్త రంగంలోకి వచ్చేసి దాన్ని అంతా అవగాహన చేసుకోవాలంటే అంత ఈజీ అవుతుందా? ఆమెకు అసలు 175 నియోజకవర్గాల్లో నాయకులు ఎంతమంది ఉన్నారు, 175 నియోజకవర్గాలు ఎక్కడున్నాయో ఏమున్నాయో తెలుసా? అంటే కేవలం సానుభూతితోనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అయ్యో చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు జైల్లో ఉన్నారని టపటపటప ఓట్లు వేసేస్తారా? అలాంటి సానుభూతి రాజకీయం ప్రతిసారి వర్కౌట్ అవుతుందా? ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కులే. భవిష్యత్తు అంటే ఇదంతా జరగడానికి కారణం ఏంటి అంటే చంద్రబాబు తను ఇంతకాలము ఎవరు కూడా అంత సులభం కాదు తనని కేసుల్లో ఇరికిచ్చడము, నేను నిప్పు లాంటి వాడిని, నా మీద వాళ్ళు 115 నివేదికలు ఇచ్చారు, వీళ్ళు 118 కేసులు పెట్టారు, నేను హైకోర్టులో స్టే తెచ్చుకున్నా, సుప్రీంకోర్టులో అది తెచ్చుకున్నా అనుకుంటూ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు ఆయన. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమైపోయిందంటే ఒకే ఒక దెబ్బ కొట్టేసింది. ఈ దెబ్బతో అతను ఆయన అరెస్ట్ అయ్యి బెయిల్ కూడా లేని పరిస్థితి ఒకటి వస్తుంది అనేది ఆయనకు తెలియదు. తెలియకపోవడం వల్ల రేపు ఆయన పార్టీ ఎన్నికలకు ఎలా వెళ్తుంది? ఎన్నికలు అంటే చిన్న విషయం కాదు కదా, బోలెడన్ని నిధులు కావాలి, బోలెడన్ని డబ్బు కావాలి, చాలా అసలు ఎవరు క్యాండిడేటు, ఎవరు కాదు, ఎవరు జెన్యును, ఎవరు ఫేకు, ఇవన్నీ తెలుసుకోవాలంటే చంద్రబాబు మళ్ళీ అవుతుంది. మిగతా వాళ్ళందరికీ ఆ నాలెడ్జ్ లేదు కదా, ఆ నాలెడ్జ్ అంత ఎదగనివ్వలేదు కదా ఆయన. ఇప్పుడు ఉత్తరాంధ్ర నాయకులు ఉత్తరాంధ్రకే పరిమితం, రాయలసీమలో ఉండే నాయకులు రాయలసీమకే పరిమితం, ఇక్కడ వచ్చేసరికి కృష్ణా గుంటూరు జిల్లా నాయకులు మిగతా వాళ్ళ ఎవరికి తెలియదు, వాళ్ళ ఊర్లలో వాళ్ళు తప్ప. మరి ఇదంతా ఎలా సాధ్యము, చంద్రబాబు ఇదంతా ఎలా మేనేజ్ చేయగలడు? కాబట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు మామూలుగా పార్టీలకు వేరే వాళ్ళు గోతులు తీస్తారు. ఏదైనా ఒక పార్టీకి గొయ్యి తీయడం అంటే ఏంటంటే ప్రత్యర్థులు గొయ్యి తీస్తారు. ఇప్పుడు చంద్రబాబు పార్టీకి జగన్ ఏమి గొయ్యి తీవులే, జగన్ కాదు గొయ్యి తీసింది, చంద్రబాబే గొయ్యి తీసుకున్నాడు దానికి. దాంట్లో లీడర్షిప్ అనే దాన్ని ఎదగకుండా చేసుకుని తన కొడుకు మాత్రమే ఎదగాలి, ఇంకెవరు ఎదగకూడదు అనే పరిస్థితి తెచ్చుకొని ఇప్పుడు రేపొద్దున వాళ్ళిద్దరూ కూడా లోపలికి వెళ్ళిపోతే దాన్ని నడిపేవాడు దిక్కు దీమానం లేకుండా తెలుగుదేశం పార్టీకి గొయ్యి తీసింది మరెవరో కాదు చంద్రబాబు నాయుడే. థ్యాంక్ యూ.